చంద్రమొచ్చి చంద్ర గోపయుత్రాజ మధ్యమూర్గల లక్ష్మీధరం పట్టుమని నాలుగు వెతుకులు అడందట్ల కాస్త మల్లి వలములు తీసుకెళ్ళవనగా మల్లి తోటలకు వెళ్ళి తిరుపతి మాటలు ఆడదు పాటలు పాడదు తెల్లవారు దమ్మనొచ్చిన కల తప్పకుని కన్నీరు పెడుతున్నా వెళ్ళిన వారందరూ పుష్పాలు కోసుకుని తిరుపతమ్మ పూలన్నంగా యొక్క పుష్పన్న కోసుకునగా స్త్రీకి ఐదోదనం అమితమైన ప్రేమ గావన ఒక పుష్పం కోసిన బంగారు తల్లి ధరణపల్లి తన శ్రీనివాసుడు దూసి నాగలోకంలో నాగకన్య కోరి మానవ జన్మెత్తినది అరుంధత అహల్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగుజాడలు నడుస్తాన తిరుపతమ్మ కన్నవారడ ముఖలు మరిశారు భర్తడ బాటే విన్నాడు తిరుపతమ్మన కష్టాల నుండి పరీక్షించాలి అన్న స్వామివారు అందమైన పుష్పాన్ని చుట్టించి ఆ పుష్పములు 64 వేదల్లో రాజువ్యాధి భయంకర కృష్ణాంతములు కిరకిరములు కనుమాయమైన పిమ్మట ఆ పుష్పాన్ని నాకు బంగారు తల్లి ఏదో మాయ పురుగు నా శరీరం తాకి దరిదలు పెట్టు అక్కయ్యా పువ్వు తల్లే పెట్టుకున్నాను నాకు దొరద వచ్చింది పెట్టుకున్నావు నీకు కూడా దొరద వచ్చింది ఏమో పెట్టుకోవద్దిన మాట్లాడుతున్నారు దొరద వచ్చింది కదా ఆ దొరద నా కొడుతి ఇద్దరు ఇద్దరు బళ్ళు కూర్చొని పార్రా పార్రా గీక ఏమొచ్చిందట గీసేస్తున్నావు గొప్పలు అక్కయ్యా చెప్పు దీని వరకు చూసేదో మాయ రోగం వెళ్ళున్నమ్ము నీ దగ్గర ఉంటే రాగం నా కూడా వచ్చేటట్టే అమ్ము అమ్మాయి ఇక్కడ వాతావరణం ఏం బాగోలేదమ్మా వెళ్ళిపోదాం రా అత్తయ్యా నా శరీరంలో బొబ్బల పుట్టుకొస్తున్నది ఇందున అత్తయ్య కూడా లేకుందేమి స్వామి అత్తయ్యా అత్తయ్య అత్తని తాకేస్తున్నాం అత్తయ్య కొంపలు లేదా లేదక్కయ్యా ఎక్కడికి తెచ్చిందో ఏమో అమూల్యమ్మ ఈ దిక్కుమారి కొంపలు ఏనాడైతే నువ్వు అడిగి పెట్టావో భోగ భాగ్యాలు చిరి సంపరకు అయితే అడ్డుకుంటలు తోముకొని ముండన పతి ముండ పేరెంట్ నాడికి పిలుస్తున్నారు ఏ ముండ పిలిచిందో ఈ ముండ ఊరిన ఇది చూస్తే ఉయ్యాల వల్ల నేను చూస్తే శాఖ నాశనమే చెప్పు అత్తయ్య కొంపలో లేదు అత్తయ్య వచ్చిందంటే దీని వారకుని చూస్తే ఏమీ చంద్ర తిరుపతమ్మకు బాగోలేదు దగ్గరుండి సేవ దేవి అంటది
చేయక తప్పదు. అయినా దీని దగ్గర నేను సేవలు చేసేది నా పుట్టింటికి వెళ్ళిపోతే పోలా. ఓ చెప్పి చంద్ర నీ పుట్టింటికి వెళ్ళి గడ్డి తింటావంటే ఇక్కడే ఉండి చెట్టు కొట్టుకుని చేసి ఈ కాపురం కల్లోలం చేస్తే మన ప్రత్యేకంగా అత్తయ్య వచ్చి దీంతో తగాదు పెట్టుకోవాలంటే ఏం చేయాలబ్బా? అయ్యొద్దు ఓల్డ్ ఉండదు సదా పెళ్ళి ఎన్ని కాకలైతేనే రాలేదక్కయ్యా. నీకు ఎన్న రాలేదా? కలిగిన వారి కూతుర్ని కలిగిన కూతుర్ని కోడల్ని అంటుకుంటుందో కొన్ని చంద్రమ్మ పిలిస్తే పలికేది నన్ను ఉద్దేశం చెప్తే నీకు ఈ ఊళ్ళో జనమందన కూడా ఏమేంద్రా నీకు పోయే కాలం వచ్చిందా? ఆ రకంగా ఇస్తున్నావు శివుడు దెబ్బలు వేసుకుని తిట్టిన తిట్టినోళ్ళు ఇంతమందికి నీకెనపడలేదయ్యా. మాట్లాడుతాను అవసరమే ఈ కొంపలోకి మును ముందుకు వచ్చిన కోడలెవరు కదా చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ముడు వాడినట్లుగా మును ముందుకు వచ్చిన దాన్ని సైకిల్ చేయటం నీవేం ఉయ్యాల బలం ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల బలమెట్టడానికి వీల్లేదు. నేను వింటిని సాగిరి చేయడానికి వీల్లేదు. ఏరు పడితే కొంపలో ఉంటా లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోతా. మీరు వెళ్ళొద్దయ్యా. నేను వెళ్ళకుండా ఉండాలంటే ఏరు పడితేనే ఈ కొంపలో లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతా. మనం ఏర్లు పడితే ఆగ్గానికి గారి కోళ్ళిద్దరు ఆడపడ్డని కట్టి ఏర్లు పడ్డారంటారక్కయ్యా. ఎవరు ఇది? ఈ ఊర్లో మన ఎదురు కూర్చున్న ఆడపడ్డలు నిజమైతే నేను చెప్పమ్మా ఇక మాట్లాడుతున్న అవసరం ఏరు పడితే నీ కొంపలు ఉంటా లేకపోతే ఇప్పుడే నిలిపా. మనం ఏర్లు పడద్దక్కయ్యా. ఏరు పడకుండా ఉండాలంటే నేను చెప్పిన పనన్నా చెయ్యాలా? దుర్దృష్టవంతురాలు ఎవరు? నువ్వు కాదు నేనే. ఈ కొంపను నాశనం వేసి పోయిన ఈ కొంపను కూలిపోయిన ఈ కొంపను నువ్వు అడుగు పెట్టిన కంచి భోగ వాక్యాన్ని చిరుచంపరికి అర్థం ఉండు. రోజు ఉయ్యాల బలమే ఊపుతుంది. ఇదిగో ఈ రోజు నుంచి ఐదు వాక్యంలో చెంబుకో, రెండు వాక్యాలు నేను చెంబుకుంటా. మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా? ఎప్పుడు ఇప్పుడే ఏ పని నాకు ఐదు వాకిళ్ళ అన్ని పనులు వచ్చి మీకు రెండు వాకిళ్ళ ఇది మీకు ధర్మమా? ఏమైపోయో రోజత్త గారు ఉయ్యాల బలమైన ఊపుతుంటే తింగరాంగాన ఊగేవే కానీ అత్తయ్య దాన్ని ఒక రోజు నన్ను ఒక రోజు ఒకమన్నా ఇందాక జాలి తెలిసి ఐదు వాకిళ్ళు అన్న ఇప్పుడు ఆరు వాకిళ్ళు చెంబుకో. నా దాంట్లో నాలుగు సీపీళ్ళు ఇచ్చిన ఒప్పుకుంటా. నీ దాంట్లో పూచుకు పుల్ల కూడా అయిన ఊడితేవ సత్తావే. ఈ వాకిళ్ళు అన్ని చిమ్మాలంటే సీపురు ఎక్కడ ఉందంటారు? అత్తగారు బీరు ఓడ పెట్టి తాళం వేసింది ఆడ మోడ తీసుకుని ఓడవే. లోక భావాని బంగారు బొమ్మెత్తిల్ల తల్లె పొట్టిందా బంగారు బొమ్మ ఎన్నడైనా చిన్నరు గదమ్మా తిరుమలమ్మ బంగారు తిరుమతమ్మ రాధమారి నేను జమ్మన్నా నువ్వు జమ్ముతున్నావా? ఓ చెప్ప నేను జమ్మమ్మన్నానంటే ఇప్పుడు గారు జమ్ముతుందంట. చీపురు ఎట్టుంది? చీపురు ఎలాగుంది? ఎలాగే ఉంటే ఎలాగే ఓడేమో. ఇదమ్మ కాపురానికి వచ్చిన నేర్చుకున్న పని మంచి కాకుండా ఏది అడిగిన ఏమో అమ్మ నేను అన్నానంటాం కాదు కానీ పదే చెడితే మీలో ఉండన్న ఒండు మాట ఉండడు చెప్పండి. మరి ఎప్పటి గారు ఎందుకు కూర్చుందో? ఆహా నీకు జాత అయితే లేచిరా సాయంకాలం బాగా చెబుతున్నావు. సదరం కూడా వీళ్ళు చేతితో చీపురు కూడా చెయ్యి. ఇదేమిటి పొలి చెయ్యాలి? రావట్లేదమ్మా. రాకపోతే చచ్చిపోతావే. నీ అమ్మ గారు బంగారం గాను ఇక్కడ చెయ్యి లేకపోతే నీ చేతిలో చీపురు ఇక్కడ చెయ్యి లేకపోతే నడు నెర్ర నీలుకుపోద్ది. ఊడి చూపిస్తున్నా చూడు
కాపురం అంటే ముగును బజారి పని చదర బెదర ఉప్మా వేసి తింటాం అనుకున్నా ఏంటి నుంచున్నా చూడు రోజు చేస్తున్నా నా చేతిలో ఉన్న బొబ్బలు ఎక్కినాయా నా నోళ్ళు కదిలిపోనియా వాగులు చిమ్మి పెట్టాగమ్మా వాకిలు చిమ్మితే పనులన్నీ అయిపోనియా ఏమో కల్లా పేరు చల్తారు నువ్వు చల్తావు నీ అబ్బగా చల్తాడంటే అల్లా బండలా చిమ్మాలి ఏమే నువ్వు ఆడపడకపోట్లా నీకు చీముండ నీకు చెప్పు చెప్పులేనా అమ్మ బాబు కౌలు కింద పెట్టకుండా గారాబంగా పెంచారా చూడు ఓ కయ్యింటికి పోతే పనులు నేర్చుకోపోతే తిడతారేమో పడతారేమో ఇరుగు పనుగు మకాన్ వస్తారని సిగ్గులేదంటే సిగ్గులేను రాబో బకెట్ తాడేసి నీరు పోచి చేతి బాగా పిసికి డబ్బా తీసుకొని అక్కయ్యా మీరు నా గిట్టిని మిందులో చుక్క నీళ్ళన్నా లేదు కదా అమ్మ బిందెల నీళ్ళు ఉన్న వరకయ్యా ఊరి ఏర్పాటు గెలక బాబు దగ్గరికి వచ్చి మీరు వెళ్తారా మేము అందరం వెళ్తున్నాం బాబు నీళ్ళకన్నాడు అమ్మా మరి బాబు నీళ్ళకై తిట్టేమన్నాడు అవసరం అడగ అది నేర్చుకుందమ్మా అమ్మ ఏమి తినలేదమ్మా పాపం తిని ఉండవలే బాబు నీళ్ళ గల్లెందా ఒర బాబీల నీళ్ళందలేదు మళ్ళీ వరకు వచ్చాను నాకు కూడా బిందు నీళ్ళు తోడు పెట్టండి అక్కయ్యా మీరే అమ్మాయా ఇవాళ తోడు పెడతా రేపు తోడు పెడతా ఎల్లుండైనా తప్పదు నీ బిందును నాకు చేత రావట్లేదమ్మా అమ్మ నా పుట్టింటి రోజు పని కాదు ఇక్కడికి వచ్చినాక ఎన్ని పనులు నేర్చుకున్నాను అనుకున్నా ఎవరు పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందమ్మా అమ్మాయా నీళ్ళు తోడమన్నావు తోడనన్నా బాధపడొద్దు ఇదిగో తాడు అదిగో బిండ అదిగో బాయి తోడుకుని తోడుకో చచ్చేశావు అమ్మా కలవారి కూతుని లేకలాగే పుట్టానని కన్నవారింత పనైనా నేర్పించలా అన్న కూతుని కోరి తెచ్చుకున్న మేనత్త గారు కూడా ఏ పని చెప్పలా చంద్రకి ఉండబడంగా బుల్లనట్టుంది ఏ పని దగ్గరికి నాకు రావట్లేదని ఏమే ఈ వాడి జన్మెత్తలా ఆడపుట్టకు పట్టలా కనీసం ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటికి వెళ్ళేల గేల వచ్చావు అని తిడితే ఒక్కొక్కసారి నాకు జనడు బావులో చేసిన దానిగా నీళ్ళు తీసుకెళ్ళకు ఉండితే చేతగాంధాన్ని నీళ్ళెందుకు అత్తయ్య గారు కూడా నన్నే తిట్టి పెట్టింది మీలో ఎవరైనా నాకు ఈ బిందు నీళ్ళు తోడు పెట్టండి అమ్మా తోడి ఆడపడుచుని కాదా నా పైన జాలి రాదా ఈ తెల్లవారుజామున చేతులు జోడించి వేడుకున్నాను ఈ తిరుపతాంబకు నీళ్లు జోడించి కాస్త పుణ్యం కొడగట్టుకోండి అమ్మా
మన ఎదురుకొచ్చిన ఆడపడుచులక్కయ్యా ఎదురుకొచ్చిన ఆడపడుచుల దేని ఇల్లు తోడే దేవుడే చేతకత్తనమ్మ మెత్తనే దాన్ని మిమ్మల్ని ఒకళ్ళని బాయిలో తక్కువపోతే నా పేరు చంద్రమ్మ గారు ఎండాకరణి చేతులెత్తారు ఈనాడన మీ తోడుకోడ లేకపోతే వాకి రోడ్డు నీళ్ళు చల్లి ముగ్గెత్తిన పాపాన్ని పోయారా నేను కాడికి ఎర్రని తొక్కుతో ఒక్కొక్కడ బయలుదేరి అంటున్నారు వీల్లేదు నేను తాడను నీ బిన్నెను తోడు నీకు దండం పెడతాను అగ్గయ్య దగ్గర నా తల్లమ్మ